కాలుష్యం వల్ల భూతాపం పెరిగి పర్యావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దానికి తగ్గట్టు అనేక రాయితీలు కూడా ప్రకటిస్తున్నాయి. దానిలో సోలార్ విద్యుత్ ఒకటి. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లను తీరుస్తూ పర్యావరణాన్ని కాలుష్యం కోరల నుంచి వేడి తాపం నుంచి కాపాడడంలో సోలార్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనిలో భాగంగానే ప్రభుత్వాలు సోలార్ పార్కులను ఏర్పాటు చేశాయి. ఈ పథకం ముగిసేలోపు రెన్యూవబుల్ ఎనర్జీ పార్కుల కోసం కొత్త స్కీమ్ను రెడీ చేశాయి. ఈ నేపథ్యంలో అధికారులు డ్రాఫ్ట్ కాన్సెప్ట్ నోట్ కూడా విడుదల చేశారు. 2030 నాటికి 500 గిగావాట్ పునరుత్పాదక శక్తిని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. MEIL కూడా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్తో ఎప్పటి నుంచో పాలు పంచుకుంటోంది. ఏ రంగంలో అయినా అత్యాధునిక టెక్నాలజీతో పనులు చేయడం MEIL సొంతం. సోలార్ ఉత్పత్తి రంగంలో CSP టెక్నాలజీని దేశానికి పరిచయం చేసి వినియోగించిన ఘనత MEIL దే. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో అత్యాధునిక టెక్నాలజీతో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. దేశంలోనే అతి తక్కువ సమయంలో పవర్ గ్రిడ్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది MEIL. అనంతపురం జిల్లాలోని అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్ను పవర్ గ్రిడ్కు లింక్ చేయడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాలువ పైన 10 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసిన ఘనత కూడా MEIL దే. ప్రపంచంలోని టాప్ 100 వినూత్నమైన ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి. మహారాష్ట్రలో రికార్డు సమయంలో 50 మెగావాట్ సోలార్ ప్లాంట్ను స్థాపించింది. ఇటీవలే ఈ ప్రాజెక్టు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లను తీరుస్తూనే ఉంది MEIL సంస్థ.